టాలీవుడ్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి హాట్ హాట్ చర్చలు పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మాస్ రాజా రవితేజను సిట్ అధికారులు విచారించిన తీరు, అతను చెప్పిన సమాధానాలు, తిరిగి అతను వేసిన ప్రశ్నలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. ఇంతలో రవితేజ గాడ్ ఫాదర్ అన్నదగ్గ పూరి జగన్నాథ్ మరోసారి లైన్లోకి వచ్చాడు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నుంచి అందరికంటే ముందుగా విచారణ ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ గురించి మళ్ళీ ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకైన విక్రమ్ గౌడ్ను పూరి ఓ ఆసుపత్రిలో కలుసుకున్నట్లుగా టీవీ ఛానళ్లు రిపోర్ట్ చేశాయి. ఈ కలయికకు ప్రత్యేక కారణమున్నట్లుగా ఆ ఛానళ్లు చెప్తున్నాయి. హైదరాబాద్ ఫిలిం నగర్లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్ గౌడ్ను పూరి పరామర్శించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ను పరామర్శించి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడట పూరి. విక్రమ్ను పూరి వెళ్లి పరామర్శించడంలో ఆంతర్యమేంటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీ ఛానళ్లు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం పూరికి విక్రమ్కు డ్రగ్స్కు సంబంధించిన రిలేషన్స్ ఉన్నాయని అనుమానిస్తున్నారట. సిటీలో విక్రమ్ ఒక పబ్ నిర్వహించాడని, ఈ నేపథ్యంలో పూరికి అతడికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న డ్రగ్స్ విచారణ కేసు విషయంపై విక్రమ్ ఆందోళనగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. విక్రమ్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో కొనసాగుతూనే సినీ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతను నితిన్ హీరోగా ఇష్క్ గుండెజారి గల్లంతైందే సినిమాను కూడా నిర్మించాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.